74వ స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని ప్రొద్దుటూరు నియోజకవర్గంలో భారతీయ జనతా పార్టీ జనసేన సంయుక్తంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది। ఇదే సందర్భంలో ఈనాడు పాండమిక్ కరోనా 19 విపత్తు జాతీయ స్థాయి కాకుండా అంతర్జాతీయ స్థాయిలో ఉంది। ఇట్లాంటి విపత్తును అధిగమించడానికి భారతదేశ ప్రధాని నరేంద్ర మోడీ గారు మార్చి 22 నుండి జూలై 6వ తేదీ వరకు లాక్డౌన్ ప్రకటించి అటు తర్వాత విడతల వారీగా లాక్డౌన్ ను ఎత్తివేస్తూ పరిపాలన సాగించారు। ఈ లాక్డౌన్ విషయంలో రాష్ట్ర కేంద్ర ప్రజలందరూ కూడా రకరకాలుగా తమ తమ అభిప్రాయాలు తెలియజేస్తా ఉన్నారు। లాక్డౌన్ విధించడం వల్ల ఆశించిన ఫలితాలు లేవు। ఈనాడు కరోనా తీవ్ర స్థాయికి పోతా ఉంది, నిరంతరము కరోనా కేసులు పెరుగుతా ఉన్నాయి అని చెప్పేసి అదే లాక్డౌన్ ప్రకటించకపోయి ఉన్నట్లయితే భారతదేశ జనాభా జనసాంద్రత కారణంగా ఈనాడు కరోనా బాధితులు పాజిటివ్గా కనీసం అంటే కోట్లలో ఉండేవాళ్ళు, ఆ లాక్డౌన్ ప్రకటించడం వల్ల ఈనాడు అది లక్షలకే పరిమితమైంది। మరణాలు కూడా చాలా వరకు తక్కువగా ఉండడం జరిగింది। దానికి కారణం కూడా లాక్డౌన్ ప్రకటించిన కారణంగా ప్రభుత్వం రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలన్నీ కూడా ఈ వైద్య విధానాన్ని ఒక అవగాహనగా తీసుకొని ఏ విధమైన ట్రీట్మెంట్ ఏ విధమైన వైద్య విధానాన్ని అనుసరించాలా, అదే విధంగా ప్రజల జీవన ప్రమాణాలు లేక ప్రాణాలు ఏ విధంగా కాపాడాలనే పద్ధతిలో అవసరమైన అన్ని రకాల వైద్య పరికరాలు సమకూర్చుకోవడము, ముందస్తు జాగ్రత్తలుగా ఈ మాస్కులు కానీ శానిటైజర్లు కానీ మిగతా వ్యవస్థనంతా కూడా సమీకరించుకోవడం, దాన్ని ప్రజలకు అందుబాటులోకి తీసుకురావడం, అదే సందర్భంలో వైద్యానికి సంబంధించిన మెడిసిన్ కానీ అదేవిధంగా టీకాలు కానీ వాటి ప్రిపరేషన్కు తయారీ కావడము, వాటిని పరిశీలన స్టేజ్లో ప్రపంచంతో ఆలస్యంగా భారతదేశంలో కరోనా వచ్చినప్పటికీ కూడా ప్రపంచంతో పోటీ పడి ఈనాడు దాన్ని తీసుకొచ్చే దిశగా భారత ప్రభుత్వం ఉంది। ఇదే సందర్భంలో పక్క దేశమైన చైనా ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక శక్తిగా బాగా అధిగమించి పురోగమించి మొత్తం ప్రపంచ దేశాలను శాసించే స్థాయిలో ఉన్న సందర్భంలో కరోనా కారణంగా చైనా వేలెత్తి చూపబడుతూ వారి వారి పారిశ్రామిక విధానమంతా కూడా తిరగదోడే పరిస్థితులు ఏర్పడిపోయి ప్రపంచ దేశాలన్నీ కూడా ఈనాడు భారత్ వైపు చూపు సారిస్తా ఉన్నాయి। దీన్ని సొమ్ము చేసుకోవడానికి లేదా ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చేకి ప్రపంచానికి అందుబాటులోకి తీసుకొచ్చేకి మన నరేంద్ర మోడీ గారు విదేశాంగ విధానాన్ని అద్భుతంగా తీసుకొచ్చి ప్రపంచవ్యాప్తంగా చైనాతో ఉమ్మడిగా ఉండబడిన పరిశ్రమలన్నీ కూడా ఈనాడు భారత్కు వచ్చే విధంగా పరిస్థితులు తీసుకొచ్చి పెట్టినాడు। రానున్న 3-4 నెలల్లోనే వాటిని ప్రజలందరూ కూడా గమనించే స్థితి తీసుకొస్తారు। ఈ కారణంగా రాబోయే కాలంలో ప్రతి ఏడాది 18 నుంచి 25 లక్షల ఉద్యోగాలు ప్రైవేట్ రంగంలో ఏర్పాటు అవకాశాలు వస్తాయి, ప్రజలందరికీ కూడా నిరుద్యోగ సమస్య అనేది లేకుండా పోయే సందర్భాలు వస్తాయి। ఇదే పరిస్థితులలో ఈ పరిస్థితి రాకూడదు అని చెప్పేసి చైనా పాకిస్తాన్ చుట్టుపక్కల దేశాలన్నింటినీ కూడా ప్రోత్సహిస్తూ భారత్ పైకి తిరుగుబాటు పద్ధతిలో రావడము, దాన్ని సమర్థవంతంగా దేశము ఈనాడు ఎదుర్కోవడము, ఆయుధ సంపత్తిని కూడా సమకూర్చుకోవడం అనేది జరిగింది। ఇక ముందు ముందు కూడా అన్ని రకాల రంగాలలో భారతదేశం అగ్రగామిగా ప్రపంచ ఆర్థిక శక్తిగా ఎదిగే సందర్భాలు ఉన్నాయని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ ప్రతి ఒక్క భారతీయుడు కూడా తాను సంపద సమకూర్చుకుంటూ ఆర్థిక స్వావలంబన పెంచుకుంటూ
దేశ సంపదను ఆర్థిక స్వావలంబన కూడా ముందుకు తీసుకెళ్తాడని మనకు దేశ ఆర్థిక స్వావలంబన ఏ విధంగా అధిగమిస్తాంది ఉద్యమిస్తాందని తెలియజెప్పడానికి 3-4 నెలల్లోనే ఫలితాలు రాబోతా ఉన్నాయి ఇప్పటికి మనం విదేశీ వస్తువులన్నిటిని కూడా కొనడం ఆపేసినాము సాధారణమైన కార్యకర్త పౌరులు కూడా ఈనాడు భారతదేశ ఉత్పత్తులకే మొగ్గు చూపుతూ విదేశీ మారక ద్రవ్యాన్ని మన దేశంలో పెంచుతున్న కారణంగా డాలర్ మారకపు విలువ కూడా పెరిగే సందర్భాలు ఉన్నాయి ఇవన్నీ కూడా రాను రాను పరిస్థితులన్నీ కూడా భారతదేశ చేతుల్లోకి మొత్తం ప్రపంచవ్యాప్తంగా కూడా పరిశ్రమలను గాని లేదా వ్యవస్థను గాని శాసించే స్థాయికి భారతదేశం ముందుకు ఎదుగుతుంది అధిగమిస్తుంది అని చెప్పేసి సందర్భంగా తెలియజేసుకుంటూ ప్రజలందర్నీ కూడా విజ్ఞప్తి చేస్తూ కేంద్ర ప్రభుత్వ విధి విధానాలకు నిర్ణయాలకు మీరందరూ కూడా సపోర్ట్ చేస్తూ ఆ దిశగా దేశాన్ని ముందుకు తీసుకెళ్తారని చెప్పేసి ఆశిస్తాను।